సినిమాలో ఊహా గానాలతో పరిమితమైన అనుష్క లేటెస్ట్ మూవీని ప్రభాస్ సన్నిహితులు సొంత నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మిస్తోంది. ఈ మూవీలో అనుష్క ఒక మోడర్న్ భావాలు కలిగిన యువతిగా కనిపిస్తుందట. తనకన్నా వయసులో చిన్నవాడైన ఒక వ్యక్తితో సహజీవనం చేస్తూ పిల్లలు పుట్టినప్పుడు సొసైటీలో ఏర్పడే సమస్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందని అంటున్నారు. ఈ మూవీలో అనుష్క పక్కన హీరోగా నవీన్ పురుషెట్టి నటిస్తున్నారు. నర్సలిజా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాలోని కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు అర్థం కావనే ఉద్దేశంతో కొన్ని డైలాగులు మార్చామని నిర్మాత సురేష్ బాబు దర్శకుడికి తెలియజేశారట. అందువల్లే ఈ సినిమాని మళ్లీ రీషూట్ చేసినట్లుగా తెలుస్తుంది. సినిమా తమిళ దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకుడు జ్ఞానవేల్పై ప్రశంసలు కురిపించారు. 28 సంవత్సరాల క్రితం చేయని నేరానికి చిత్రహింసలకు గురై చనిపోయిన రాజ్ ఖాన్ కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. ఆయన భార్య పార్వతమ్మకు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. సినిమాలో పార్వతమ్మ పోరాటాన్ని చూసిన రాఘవ లారెన్స్ ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక మిగిలిన డీటెయిల్ చూస్తే కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.